మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో విఆర్ఏల సమ్మె 18వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విఆర్ఏల సంఘం జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు 18 రోజులుగా విధులు బహిష్కరించిన విఆర్ఏల సమ్మెలో పాల్గొన్నారు. నేడు 18వ రోజు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ వినూత్న నిరసన తెలిపారు. ప్రభుత్వం 18 రోజులుగా తాము సమ్మె చేస్తున్న పట్టించుకోకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు అమలు చేస్తున్న పే స్కేల్ జీవో వెంటనే అమలు చేయాలని, పే స్కేల్ జీవో అమలు చేసే వరకు సమ్మెలో పాల్గొంటామని విఆర్ఏలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పోచయ్య, ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 18వ రోజు సమ్మె కొనసాగుతుంది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి సమాచారం మరి విఆర్ఏలకు ఇవ్వని సమస్యగా ఉన్నది. కాబట్టి ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని మేము ఈ ప్రభుత్వాన్ని స్వేచ్ఛ ద్వారా తెలుస్తున్నాము. కేసీఆర్ గారు, నువ్వు ఇచ్చిన హామీని నువ్వే నెరవేర్చమంటే ఈ యొక్క విఆర్ఏల బాధలుడికి ఇంకా తెలుసులేమంటే ఈ విఆర్ఏల బాధలు నీకు శాపంగా మారుతుంది. శాపంగా మారిన యొక్క గద్దె కూడా దిగడం ఖాయము. మాకు సమస్యలు వెంటనే పరిష్కరించి మా యొక్క కనీస వేతనాలు పనికిదగిన వేతనం ఇవ్వకపోతే ఈ యొక్క పరిస్థితి అద్భుతంగా మారుతుందని ఈ యొక్క ప్రభుత్వాన్ని, మీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక ముందు ఈ ధర్నాలు కూడా, ఈ సమ్మెలు కూడా చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.